ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఏం కావాలన్నా మొత్తం ఆన్లైన్లో దొరుకుతున్నాయి. అలాగే ప్రజలు కూడా ఆన్లైన్ షాపింగ్కు అలవాటు పడిపోయారు. దీన్ని ఆసరాగా తీసుకున్న ఆన్లైన్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఏమీ తెలియని సామాన్యుడి జేబుకి చిల్లు పడుతుంది. అసలేంటో ఈ కథ చూద్దాం. ఆన్లైన్లో నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా మోసాలకు పాల్పడుతున్నారు. ప్రధానంగా ఓఎల్ఎస్ క్విక్కర్లను వేదికగా చేసుకుంటున్నారు. ప్రముఖ మీడియా కథనం ప్రకారం గత 4 నెలల వ్యవధిలో తెలుగు రాష్ట్రాల్లో 150 కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో మోసాలపై పోలీసులు ఆరా తీయడంతో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా కేంద్రాలుగా ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు. గత ఏడాది ఒక హర్యానాలోనే 3000కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టిన నేరగాళ్లు ఆన్లైన్ మోసాలు చేసి లక్షలు తండుకుంటున్నారు. ఓఎల్ఎస్, క్విక్కర్, ఇతర సోషల్ మీడియా వేదికగా నకిలీ వాణిజ్య ప్రకటనలను ఇస్తున్నారు. మొబైల్ ఫోన్, కార్, బైక్స్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే అంటూ జనాలను ఊరిస్తున్నారు. ఈ క్రమంలో తమ నకిలీ ఐడి కార్డులను చూపిస్తూ సగం పేమెంట్ చేస్తేనే వస్తువు దక్కుతుందని చెప్పడంతో జనాలు మోసపోయి నగదును వారి అకౌంట్లో వేస్తున్నారు. ప్రధానంగా ఆర్మీ అధికారులమంటూ నకిలీ ఐడి కార్డులు సృష్టించి డబ్బులు దడ్డుకుంటున్న కేసులు హైదరాబాద్లో ఎక్కువగా నమోదయ్యాయి. సైబర్ మోసాల బారిన పడిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఓఎల్ఎక్స్, క్విక్కర్ వస్తువులు కొనేవాళ్లు జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు. కార్లు, బైక్లు కొనే సమయంలో లోకల్ రిజిస్ట్రేషన్ అయి ఉంటే మంచిదని, లేదంటే రిస్క్ ఎదుర్కోవాల్సి వస్తుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రకటన ఇచ్చిన వారి కాంటాక్ట్ నెంబర్ ట్రూకాలర్ ద్వారా ఆ నెంబర్ ఎక్కడదో తెలుసుకొని ప్రకటనదారుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడో బేరీస్ వేసుకొని డీల్ చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. బంపర్ ఆఫర్స్ను ఇచ్చే వాణిజ్య ప్రకటనలను అసలు నమ్మవద్దని, దీనిపై ఏదైనా అనుమానాలు ఉంటే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయడం మంచిది. ఫర్ ఇంట్రెస్టింగ్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.